ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆపీ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు వచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు డాక్టర్ దే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి పెద్దలు జిల్లా కలెక్టర్ గారు రవి గుగ్లోత్ నాయక్ గారు రావాల్సిందిగా అవసరాల కృష్ణ అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ అలాగే ఇండియాలో ఒక ప్రథమ డాక్టర్గా పేరొంది 88 సంవత్సరాల వయసులో కూడా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ శంకర్ అయ్యారని దీనిపై ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్ ప్రస్తుత తమిళిసై సౌందరరాజన్ గారి నిర్దేశం అనుసారం ఈరోజు అంటే ఒక ప్రతి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు సార్ ఆ నేపథ్యంలోనే ఈరోజు కార్యక్రమానికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారని భావించడం సార్ ఇక ఈ కార్యక్రమం గురించి రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మంజాల కృష్ణ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మరి లాస్ట్ 2 మంత్స్ నుండి మనందరూ తెలుసు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మన జిల్లా కలెక్టర్ గారు అనేక అవగాహన కార్యక్రమాలు చేయడంతో పాటు రెడ్ క్రాస్ పరంగా కూడా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ వలస కూలీలకు కూడా ఒక 3 డేస్ భోజన వసతి మరి నిత్యావసర వస్తువులు కూడా రెడ్ క్రాస్ సొసైటీ పరంగా పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ సిబ్బందికి మాస్క్స్ శానిటైజర్స్ కూడా రెడ్ క్రాస్ పరంగా పంపిణీ చేయడం జరిగింది మరి సిన్స్ లాస్ట్ 2 ఇయర్స్ రెడ్ క్రాస్ విత్ అసోసియేషన్ ఆఫ్ హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ రోటరీ క్లబ్ జగిత్యాలలో అనేక సామాజిక కార్యక్రమాలు సంయుక్తంగా జాయింట్లీ వి హావ్ బీన్ కండక్టింగ్ లైక్ హెల్త్ క్యాంప్స్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ స్కూల్ మీల్ డిస్ట్రిబ్యూషన్ క్యాలిపర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వర్క్ అనేక సో మెనీ యాక్టివిటీస్ చెప్పకుండా అందరూ ఇటువంటి ఇట్స్ ఎ నోబుల్ యాక్టివిటీ ఇటువంటి పవిత్రమైన కార్యక్రమంలో అంతేకాకుండా ఇన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ ఆల్సో థ్యాంక్ మా రోటరీ ప్రెసిడెంట్ చారి థ్యాంక్ యూ ఇప్పుడు అయితే మనం చేస్తున్న ఒక సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఇలాంటి బ్లడ్ బ్యాంక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇక పొత్తిమడి స్కూల్ స్టూడెంట్స్కు ఈ స్కూల్ డెస్క్లు అందించిన క్రమంలో కానీ వాటర్ ప్యూరిఫైర్స్ కానీ వాటర్ ట్యాంక్స్ అందించిన క్రమంలో కానీ మాకు ఎప్పటికప్పుడు సహకారం అందించినటువంటి మిత్రులు పెద్దలు ఎంవీఓ నారాయణ గారు ఈరోజు ఈ 31st ఎలా రిటైర్ కాబోతున్నారు సార్ సో అందుకు మా అంటే మేము రోటరీ క్లబ్ కండక్ట్ చేసే అన్ని యాక్టివిటీస్లో ఎంవీఓ నారాయణ గారు యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి మరి ఈ మధ్యనే ప్రభుత్వ పురాతన పాఠశాలలో హ్యాపీ పరంగా డాక్టర్ జగన్ ఎల్లింగ్ గారి సహకారంతో 2,80,000 ప్రొజెక్టర్స్ కూడా బహుకరించడం జరిగింది సార్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ అంతేకాకుండా స్కూల్ బెంచెస్ జగిత్యాల టౌన్ అండ్ విలేజెస్ సుమారు 1,000 స్కూల్ బెంచెస్ లాస్ట్ 5 ఇయర్స్లో 20 లక్షల వాల్యూ గల స్కూల్ బెంచ్ పంపిణీ కూడా ఎంఈఓ నారాయణ గారి సహకారంతో ఇవ్వడం జరిగింది షూస్ విద్యార్థులకు షూస్ అలాగే సైకిల్స్
100 సైకిల్స్ కూడా ఈ మధ్యనే పంపిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు వితౌట్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎనీ సోషల్ ఆర్గనైజేషన్ ఎనీ ఎన్జీఓ కెనాట్ డూ ఎనీథింగ్. విత్ ద సపోర్ట్ ఆఫ్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ వీ టేక్ సపోర్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఐడెంటిఫై. ఎందుకంటే మేము డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా హూ ఆర్ ద జెన్యూన్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రాపర్గా రీచ్ కావాలనే ఉద్దేశంతో యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ అస్ అండ్ యూస్ టు ఐడెంటిఫై ద బెనిఫిషరీస్ నీడీ పీపుల్. మనందరికీ తెలుసు బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది. క్రైసిస్ టైంలో లేదా ఇంకేదైనా టైంలో అనేమిక్ పేషెంట్స్ కావచ్చు లేదా యాక్సిడెంటల్ కేసెస్ కావచ్చు ఎక్కడైనా కానీ ఇమీడియట్గా వాట్ వీ లుక్ ఫర్ ఇస్ వర్డ్స్ బ్లడ్. individual. సో ఈ లాస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్గా ఈ లాక్డౌన్ పీరియడ్ కారణంగా కావచ్చు లేదా ఇతరతర రీజన్స్ వల్ల లేదా పబ్లిక్లో కొంత భయం వల్ల కావచ్చు ఈ బ్లడ్ డిపాజిట్స్ బ్లడ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో కొంత తగ్గుముఖం పట్టాయి. సో దీన్ని గమనించి రెడ్ క్రాస్ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారు. అందరం కూడా చూస్తూ ఉన్నాం జిల్లాల వారీగా పోటా పోటీగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ స్ఫూర్తిని తీసుకొని ఇక్కడ వాళ్ళు కూడా టేకప్ చేయడం చాలా సంతోషం. ఇంతకుముందు కూడా డిఫరెంట్ అకేషన్స్ని పురస్కరించుకొని మినిస్టర్ గారి బర్త్డే రోజు కావచ్చు లేకపోతే మున్సిపల్ స్టాఫ్స్ పరంగా కావచ్చు లేదా డిఫరెంట్ కాలేజెస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పరంగా కావచ్చు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని కండక్ట్ చేశారు చాలా సంతోషం. మన దగ్గర కూడా డిస్ట్రిక్ట్ బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది. సో దానికి కూడా మనం ఇన్పుట్స్ ఇవ్వడంతో పాటు ఫెస్టివల్ డిస్ట్రిక్ట్ కానీ లేదా ఎక్కడైతే అవసరం ఉందో లేదా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ ఎక్కడైతే అవసరం ఉందో ఈ బ్లడ్ని ఇవ్వాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలానే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇంకా ఆ బాడీకి ఫ్రెష్ బ్లడ్ రావడం అండ్ ఇదంతా కూడా మంచిగా ఉంటుంది. అండ్ రెండోది ఏంటి అని అంటే మనమందరం కూడా ఈ యొక్క సొసైటీలో భాగం అన్నట్టుగా మనల్ని గుర్తుంచుకోవడానికి ఇట్లాంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు బాలాజీ గారు వారు 50+ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారంటున్నారు. ఇట్స్ ఇస్ ఏ ఇన్స్పిరేషనల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో యువకులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో హూఎవర్ ఫీల్ దట్ దే ఆర్ కంఫర్టబుల్ కొంచెం ఫిట్గా ఉన్నామనుకున్న వాళ్ళు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా మోర్ నెంబర్స్లో బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ముందుగా ఈ మూడు అసోసియేషన్స్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెబుతూ ఇలానే ఇంకా ఎక్కువ క్యాంప్స్ ఎక్కువ నెంబర్స్లో కండక్ట్ చేసి మిగతా జిల్లాలకు స్ఫూర్తిగా నిలవాలని కోరుతాం. Gracias.